హాయ్ అండి, హలో, వెల్కమ్ టు హర్షి హెల్తీ రెసిపీస్ అండ్ బ్యూటీ టిప్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ ఖిచడీ అండి. మూంగ్ దాల్ ఖిచడీ అంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మూంగ్ దాల్ వేస్తాం కాబట్టి కావాల్సిన పదార్థాలు, బియ్యం తీసుకున్నానండి, బియ్యం 2 కప్పులు తీసుకున్నాను నేను. 1 కప్పు వచ్చేసి మూంగ్ దాల్ తీసుకున్నాను, అంటే పెసరపప్పు అండి. అది వచ్చేసి కొంచెం దోరగా వేయించి పెట్టుకొని 1 కప్పు తీసుకున్నాను. మొత్తం బియ్యంలో యాడ్ చేసుకోవాలండి 1 కప్పు. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలిపేసుకోవాలి. కలిపేసి వాటర్ వేసేసి కడిగి పెట్టుకోవాలండి బియ్యాన్ని. మనము కడిగి పెట్టుకున్న తర్వాత 1/2 గంట తర్వాత చూడండి బాగా నానిపోయి ఉన్నాయి బియ్యం వచ్చేసి. ఇలా నానపెట్టుకోవాలండి. మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర తరుగు 1 కప్పు తీసుకున్నాను, నిమ్మరసం, ఆయిల్ అండి, కొంచెం ఘీ తీసుకుంటున్నాను, ధనియా పౌడర్ అండి, కొంచెం మసాలా దినుసులు తీసుకున్నాను, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పసుపు తీసుకున్నానండి. మసాలా దినుసులు 1 బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగాలు, 4 ఇలాచీ తీసుకున్నాను. ఎక్కువ మసాలాలు అయితే ఏం వాడటం లేదండి దీంట్లో. నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఘీ కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలాగా యాడ్ చేసుకుంటే ఘీ వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 1 కప్పు తీసుకున్నాను నేను ఉల్లిపాయ ముక్కలు. అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను 4 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను, అవి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ప్లేట్ మూసేయాలండి. 1-2 నిమిషాలు అలా ప్లేట్ మూసేసి తీసిన తర్వాత చూడండి కొంచెం లైట్గా వేగిపోయాయి. ఇంకా మనకి ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి. ఇంకొంచెం వేగిపోవాలి అంటే ఇంకా 5 నిమిషాలు పట్టిద్ది. నేనైతే సిమ్లో పెట్టున్నాను చూడండి. 5 నిమిషాల తర్వాత ఇలాగ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు నేను మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను నేను, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి అటు ఇటుగా. బాగా కలిపేసిన తర్వాత మనము మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేస్తే మనకు స్మెల్ అనేది బయటికి వెళ్ళదు. ఇప్పుడు మూత తీసేసి చూడండి బాగా మగ్గిపోయింది. మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టమోటా ముక్కల్లో వేసేస్తున్నాను. టమోటా ముక్కలు కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తము. ఇలాగా దీంట్లో కొంచెం వచ్చేసి పసుపు వేస్తున్నాను. 1 పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా అయినా వేసుకోవచ్చు. 1.5 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇలాగా బాగా కలిపేసుకోవాలి. అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలండి. 1-2 నిమిషాలు మగ్గిపోవాలి. మూత పెట్టే తర్వాత చూడండి 2 నిమిషాల తర్వాత మగ్గిపోయింది. ఇప్పుడు బాగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం అయితే 1 నిమ్మకాయ తీసుకొని పిండి పెట్టుకున్నాను. బాగా అటు ఇటుగా కదిలించాలండి. కదిలించిన తర్వాత ఇప్పుడు నేను బియ్యం, నానబెట్టిన బియ్యం వేసుకుంటున్నాను. బాగా బియ్యం కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది అన్నం ఉడికిన తర్వాత చాలా బాగుంటుందండి. నేను వచ్చేసి మొత్తం 3 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు రైస్, 1 కప్పు మూంగ్ దాల్ తీసుకున్నాను. మొత్తం 3 కప్పులు, అందువల్ల వాటర్ వచ్చేసి 6 కప్పులు తీసుకుంటున్నాను నేను. ఇలాగా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత రైస్ని మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఒక్కసారిగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఎక్కువ ఫాస్ట్గా అటు ఇటుగా కలుపుకోకూడదండి, బియ్యం అనేది ఇరిగిపోతాయి. లైట్గా అటు ఇటుగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి.
మూత పెట్టేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి లాగా సగం వాటర్ అనేది మనకి ఇంకిపోయాయి అంటే సగం అన్నం ముడికినట్టు తర్వాత ఇంకా మూత పెట్టేసి చూస్తే ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు నీళ్ళన్నీ అబ్జర్వ్ అయిపోయాయి అంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోయినట్టు కిచిడి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి నేను నెయ్యి యాడ్ చేశానండి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది మూంగ్ దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పొడి పొడిగా ఎలా ఉందో ఇప్పుడు నేను ఏసురులో వేయకుండా బియ్యం వచ్చేసి ఇలాగా ఫ్రై చేసుకొని వేసుకున్నానండి ఇలా వేసుకుంటే అనే కనుక బాగా చాలా బాగుంటుందండి ఇప్పుడైనా మీరు ట్రై చేయండి ఇలా వేస్తే చాలా పొడి పొడిగా ఉంటుందండి చూడండి కిచిడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి కిచిడి వచ్చేసి చూడండి ఎంత పొడి పొడిగా బాగుందో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి రెడీ అయిపోయింది మూంగ్ దాల్ కిచిడి అయితే ఇప్పుడు నేను ఈ కిచిడిలో వచ్చేసి మటన్ గ్రేవీ అండ్ రైతా చేశానండి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోండి మూంగ్ దాల్ కిచిడి లైట్ మసాలాతో చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్